చంద్రబాబు జైలులో ఉంటే ఆందోళన చేస్తున్నది ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. అంటే ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు, రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు, నాయకులు నిరసన తెలియజేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు అని డాంబికాలు పచ్చ మీడియా చాలా పలుకుతుంది. కానీ వాస్తవాలు ఏమిటన్నది కూడా మనం అధ్యయనం చేయగలసిన అవసరం ఉన్నది, పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఒక సామాజిక వర్గం మాత్రమే చంద్రబాబు అరెస్టు పట్ల ఆందోళన చెందుతుందా, ధర్నాలు చేస్తున్నదా, ప్రదర్శనలు చేస్తున్నదా అనే ప్రశ్న కూడా తలెత్తుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడుని పాత్రను ఇంకా వారు ఇంకా పరిమితం చేస్తున్నారు, ఆందోళన చేసేవారు ఇంకా పరిమితం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేయాల్సింది చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు చేశారు, కొన్ని చెడ్డ పనులు చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆయన చేసినవన్నీ మంచి ఆయన చెప్పడానికి వీల్లేదు. ఆయన చేసినవన్నీ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సర్వనాశనం చేసే విధంగా ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం నాకు లేదు. చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక అతి ఉత్సాహాన్ని కొంతమంది ప్రదర్శిస్తున్నారు, అతి నిరుత్సాహాన్ని కొంతమంది ప్రదర్శిస్తున్నారు. ఇవి రెండు కూడా కొంపలంటుకునే లక్షణాలే. ఇప్పుడు ముఖ్యంగా ఆయన సామాజిక వర్గంలో ఉన్న ఈ గుణం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంప ముంచుతోంది. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పటి నుంచి ఆ సామాజిక వర్గం మాత్రమే చేస్తున్న నిరసన కార్యక్రమాలు చూస్తుంటే తటస్థ పరిశీలకులు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఐటీ ఉద్యోగుల నిరసనలు అంటూ హైదరాబాద్లో కొన్ని చోట్ల హడావిడి చేశారు. వాళ్ళని ఆరా తీస్తే బెజవాడ యాసలో సమాధానాలు చెప్తున్నారు. ఇంకా గుచ్చిగుచ్చి అడిగితే తమది చంద్రబాబు సామాజిక వర్గం అని అంగీకరిస్తున్నారు. అయినా వాళ్ళల్లో ఇతరులు కూడా కొందరు ఖచ్చితంగా ఉన్నారు, ఇతర సామాజిక వర్గాలు. వాళ్ళని అడిగితే నిజంగా చంద్రబాబు కోసమైతే కాదని తమ కమ్మ స్నేహితులు కొంతమంది పిలిస్తే ఫ్రెండ్షిప్ మీద స్నేహం మీద వచ్చామని కూడా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆ వారి ప్రమేయం లేకుండా అసలు ఎక్కడ చంద్రబాబు అరెస్టు వ్యతిరేకంగా నిరసనే జరగలేదు. ఈ తంతు ఒక హైదరాబాద్లోనే కాదు, అమెరికాలోనూ లండన్లో కూడా ఇదే కథ. అసలే అమెరికాలో మనకి కుల సంఘాలు ఎక్కువ అన్నది మనకు బాగా తెలుసు. అమెరికాలో లండన్లో జరుగుతున్న నిరసన చూస్తుంటే తీవ్రవాదులకి కమ్మవారికి పెద్ద తేడా లేదనిపిస్తుంది అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇండియాలో లేని ఉద్యమం ఆయా దేశాల్లో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్లో లేని చంద్రబాబు అరెస్టు వ్యతిరేక ఉద్యమం పక్క రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ ఉంది. దీనిని బట్టి అర్థం కావట్లేదు, అదంతా ప్రేరేపిత కార్యక్రమం అని ఎవరైనా చెప్పగలుగుతారు. ఇక సినీ రంగం విషయానికి వస్తే అరెస్ట్ అవగానే తొలుత స్పందించిన ప్రముఖుడు కె రాఘవేంద్రరావు, ఆ వెంటనే కెఎస్ రామారావు, అశ్వనీదత్, బండ్ల గణేష్ అందరూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారే. మా కుల పెద్ద తండ్రి లాంటి చంద్రబాబు అరెస్ట్ అయితే అన్నం తినబుద్ధి కావటం లేదు, ప్రపంచవ్యాప్తంగా బాబు వల్ల లబ్ధి పొందిన మా వాళ్ళు ముందుకు రావాలి అంటూ బండ్ల గణేష్ అన్న మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆంధ్ర మాజీ సీఎం చంద్రబాబుని కేవలము కుల పెద్దగా కార్నర్ చేసేసాడు బండ్ల గణేష్ అనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న ఏదో సినిమా ప్రెస్ మీట్లో విలేకరులు చంద్రబాబు అరెస్ట్ గురించి అడిగిన ప్రశ్నకు దగ్గుపాటి సురేష్ బాబు చాలా లౌక్యంగా సమాధానం చెప్పారు. సినీ రంగాన్ని అందరూ అభివృద్ధి చేశారని, ముఖ్యంగా చెన్నారెడ్డి అందులో ముఖ్యులు అంటూ అసలు చంద్రబాబు ప్రస్తావనే తేలేదు. నిజానికి సినిమా రంగానికి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆయన కూడా చాలా సహాయం చేశారు. అక్కడి వారికి రావటానికి మద్రాసు నుంచి తరలి రావడానికి సహాయం చేశారు. అయితే చెన్నారెడ్డి గారి పాత్ర చాలా ఎక్కువ. అయితే పత్రికల వారికి కూడా బ్రహ్మానందరెడ్డి ఇళ్ల స్థలాలు ఇస్తే కనీసం బ్రహ్మానందపురి లేదా అంతకుముందు బ్రహ్మానంద చిత్రపురి అని రెండు రకాల పేర్లు ఉండేవి, అవి రెండు కూడా మటుమాయం అయిపోయాయి తననంతర దశలో. అంటే ఒక పద్ధతి ప్రకారము చరిత్ర చెరిపివేసే ప్రయత్నం జరుగుతున్నదని మనం గమనించాలి. బ్రహ్మానంద చిత్రపురి, బ్రహ్మానందపురి అంటే ప్రెస్ వాళ్ళు ఉండేది బ్రహ్మానందపురి, బ్రహ్మానంద చిత్రపురి సినిమా వాళ్ళు బ్రహ్మానంద చిత్రపురి అని కూడా పెట్టుకున్నారు. తర్వాత చరిత్రను నెమ్మదిగా చెరిపేశారు. తర్వాత మర్రి చెన్నారెడ్డి సినిమా వాళ్ళకు చేసిన సేవను గుర్తించే విధంగా కానీ, లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారు సినిమా కార్మికులకు ఇచ్చిన ఈ స్థలాల గురించి కానీ ఆయన
విస్తారమైన భూమిని వారికి ఇళ్ల స్థలాల కోసం ఇచ్చింది కానీ ఎక్కడ ప్రస్తావన ఉండదండి. అదేంటంటే చైతన్యం లేని సామాజిక వర్గం వాళ్ళ పేర్లు మలిగిపోతాయి, చైతన్యం ఉన్న సామాజిక వర్గాల పేర్లు వాళ్ళు ఏమీ చేయకపోయినా వెలిగిపోతాయి. అంటే చరిత్ర సృష్టించే వాళ్ళైతే, చరిత్ర నమోదు చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళ గొప్పతనాలే ముందుంటాయి, మిగిలిన వాళ్ళ గొప్పతనాలన్నీ మరుగు జ్ఞాపకాల మరుగున పడిపోతాయి. ఈ విషయము చాలా రంగాల్లో జరుగుతున్నదండి. ఇంతకుముందు ఈ రికార్డు, ఈ చరిత్రను రికార్డ్ చేసేవాళ్ళు వేరే సామాజిక వర్గాల వాళ్ళు ఉండేవారు. ఇటీవలి కాలంలో మీడియా మీద పట్టుతోటి కమ్మ సామాజిక వర్గము ఈ పనిని చేస్తున్నది, చరిత్ర సృష్టించిన వారిని క్రమక్రమంగా చెరిపేసే ప్రయత్నం చేస్తున్నది. నాగార్జున సాగర్ కట్టిన వారు, శ్రీశైలం సాగర్ కట్టిన వారు, శ్రీరామ్ సాగర్ కట్టిన వాళ్ళు పేర్లు క్రమక్రమంగా ప్రజల జ్ఞాపకాల మరుగున పడిపోతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజల బలహీనతను గుర్తించి తాను ఏమీ చేయకపోయినా అన్నీ నేనే చేశానన్నట్టు ప్రచారం బాగా చేసుకుంటున్నాడు. ఆఖరికి ఇంటర్నెట్లోనూ ఇటువంటి వాటిల్లో కూడా తమకున్న పట్టును చూపించి రకరకాల అంటే అందులో కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయటం చాలా ఎక్కువైపోయిందండి ఇటీవల కాలంలో. అంటే ఈ జబ్బుని ఎవరు వైద్యం చేస్తారంటే మరి నాకు తెలిసినంత వరకు నాకు తెలియదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. ఈ సందర్భంగా దగ్గుపాటి సురేష్ బాబు చెన్నారెడ్డి అందులో ముఖ్యులు అంటూ అసలు చంద్రబాబు ప్రస్తావనే తేలేదు, వ్యక్తిగతంగా తనకు తన తండ్రికి దివంగత రామానాయుడికి తెలుగుదేశంతో అనుబంధం ఉండొచ్చేమో కానీ సినీ రంగం పరంగా తామంతా నాన్ పొలిటికల్ అని చెప్పు వచ్చారు. అంతవరకు ఇది విన్న కొంతమంది కమ్మ సినీ ప్రముఖులు సురేష్ బాబుని ఆఫ్ ద రికార్డులో బండబూతలు తిడుతున్నారు. అంటే ఆయన సురేష్ బాబు న్యూట్రల్గా ఉండటానికి కానీ నియర్ టు ద ట్రూత్ ఉండడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఇక బండబూతలు తిట్టడం మొదలెట్టారు. అది వారికి చాలా సహజం. ఇప్పుడు మనకి ఈ మెగా కాంపౌండ్ అనే పేరుతోటి ఒక చాలా సమాచారం వస్తుంటుంది కదా, వారి విషయంలో కూడా ఏదైనా ముఖ్యమంత్రి దగ్గరకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు చిరంజీవి వినయంగా తమ పిటిషన్ ఏదో చేస్తే ఆయన అంతటి వాడొస్తే నువ్వు ఇది నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయవా, సంస్కారమే లేదా అంటూ భారీ సినిమా డైలాగులు వదులుతుంటారు. ఇది అంతా మీడియా మీద వాళ్ళకి పట్టు, సినిమా మీద ఉన్న పట్టుతోటి ఇలాంటివి చేస్తున్నారు. దీనిని ప్రజలు గుర్తించడం లేదు అనుకుంటే వాళ్ళు చాలా పొరపాటు పడతారు. ప్రజలు చాలా విజ్ఞులయ్యారు, వారిలో వివేచన నిద్రలేచింది. కాబట్టి పిచ్చి ప్రచారానికి భవిష్యత్తు లేదు. బండ్ల గణేష్ అయితే సురేష్ బాబుని గోడ మీద పిల్లి అంటూ ఒక రీట్వీట్ చేసి మనసులోని ఆవేదనను బయటపెట్టుకున్నాడు. ముస్లిం అయితే టోపీ పెట్టుకోవాలి, క్రైస్తవుడైతే శిరువ ధరించాలి అన్నట్టుగా కమ్మవాడైతే ఖచ్చితంగా చంద్రబాబుని వెనకేసుకు రావాలనే కుల నియమం పెట్టేసుకున్నట్టు ఉన్నారు. అందుకేనేమో కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, తాజాగా రజనీ చౌదరి వీళ్ళంతా కమ్మవారిచే వెలివేయబడ్డ ప్రముఖులుగా తయారయ్యారు అన్నట్టు చంద్రబాబు అరెస్టును జాతీయ విపత్తిగా భావిస్తూ డబ్బా కొడుతున్నా కూడా కమ్మ మీడియాని. ఈ విధంగా యావత్ కమ్మ సమాజం కలిసి చంద్రబాబుని కార్నర్ చేసి పారేసింది. గతంలో బాలకృష్ణ సినిమా విడుదలైనప్పుడు, తెదేప ఒకటో రెండో ఎమ్మెల్సీ సీట్లు గెలిచినప్పుడు అవసరానికి మించి అత్యుత్సాహం చూపించి కమ్మవాళ్ళు మిగిలిన కులాల చేత చీకొట్టించుకున్న సందర్భాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడైతే అతి నిరుత్సాహంతో డెస్పరేషన్ చూపిస్తూ అదే పని చేస్తున్నారు. ఇండియాకు ఐటీ తీసుకువచ్చిన ఆద్యుడు రాజీవ్ గాంధీ, హైదరాబాద్లో హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది నేదురమల్లి జనార్దన్ రెడ్డి, దేశంలో సెల్ ఫోన్ విప్లవానికి కర్లో దినియా ముఠీమే అనే నినాదంతో నాంది పలికింది అంబానీ, ఈ టెలికామ్ రెవల్యూషన్కి శ్యామ్ పిట్రోడా, రాజీవ్ గాంధీ సలహాదారు శ్యామ్ పిట్రోడా ప్లస్ విపి సింగ్ హయాంలోనే కొంత మార్పు జరిగింది. అయితే ఇవన్నిటినీ చరిత్ర ఇంతకుముందు అనుకున్నాం కదా, ప్రజల మనసుల నుంచి చెరిపేసే కుట్ర జరుగుతుంది.
తక్కువ ధరల్లో ప్రతి మధ్య తరగతి వాడికి విస్తృతంగా సెల్ ఫోన్ అందించింది రిలయన్స్ సంస్థ అని అంగీకరించక తప్పదు. ఎంతోమంది యువతకు ఐటీ ఉద్యోగాలు వచ్చింది చంద్రబాబు కట్టిన బిల్డింగ్ వల్ల కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల. ఈ స్కీమ్ వల్ల ఎంతోమంది మధ్య పేద తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ చదివి ఐటీ ఉద్యోగాలు పొందారు. లక్షలాది మంది ఎన్ఆర్ఐలు అమెరికాలో స్థిరపడటానికి చంద్రబాబు నాయుడు కారణమంటే సిగ్గుచేటు అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ తెలుగు వాళ్లే కాదు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ పక్కనోడి క్రెడిట్ లాగేసుకుని మనుగడ సాగిస్తున్న చంద్రబాబుని కమ్మ మీడియా కమ్మవాళ్ళు భుజానకెత్తుకుని మోస్తుంటే కమ్మజాతిని మానసికంగా వెలివేస్తున్నారు తక్కిన ప్రజలు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చుట్టూ చూసి లోకజ్ఞానం పెంచుకోవటం కేవలం కమ్మ పత్రికలు కమ్మ ఛానళ్లు చూసే సాధారణ జనం కూడా తెదేపా డ్రగ్ అడిక్ట్ అయిపోయి తీవ్రవాద సంస్థల్లో బ్రెయిన్ స్టార్మింగ్ మేధోమతనం గురయ్యే కసబ్బుల్లాగా, కసబ్ తెలుసు కదా బాంబే పేలుళ్లకు కారకుడు, కసబ్బుల్లాగా తయారవుతున్నారని తీవ్రాతి తీవ్రమైన విమర్శలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. వీళ్ళకి సత్యాలు కనపడవు వినపడవు, ఒక వర్చువల్ ప్రపంచంలో బతుకుతుంటారు. అంటే వాళ్ళని మానసికంగా బానిసలు చేసేసింది ఈ మీడియా అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పైన బుల్లెట్ పాయింట్స్లో చెప్పిన సత్యాలు 1000 సార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కావు. హైటెక్ సిటీ అంటే చంద్రబాబే అంటూ, సెల్ ఫోన్ తెచ్చింది కూడా మా బాబే అంటూ ఊగుతుంటారు. వీళ్ళని ఏ రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టినా ఫలితం రాకపోవచ్చన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అన్నట్టు రేణుకా చౌదరి అన్న మాటను కూడా ఒకసారి చెప్పుకోవాలి. చంద్రబాబు అరెస్టుపై తన కమ్యూనిటీ జనమంతా సంయమనం పాటిస్తున్నారు కాబట్టి ఇలా ఉంది, కానీ లేకపోతే వేరే రకంగా ఉండేదన్నట్లుగా డంబాలు పలికింది. అయితే అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి కమ్మవాళ్లను తొక్కేస్తున్నాడని మైకులో చెప్పింది. దీని మీద స్పందిస్తూ సాజీగా మహిళా నాయకురాలు రజనీ చౌదరి కూడా ఒక మాట అన్నారు. కమ్మవారిలోనూ ఖమ్మంలోనూ ఠికాణా లేని రేణుకా చౌదరి మాటల వల్ల కమ్మవాళ్ళని మిగిలిన కులాల వాళ్ళు దూరం చేసుకుంటున్నారు అని ఆమె విజ్ఞతతో కూడిన ఒక మాట చెప్పారు. అది నిజం. ఇలాంటి మాటలు వినే తెలుగు జనం ఇదంతా ప్రభుత్వానికి కమ్మవారికి మధ్య జరిగే గొడవలాగా అర్థం చేసుకుంటున్నారు. ఇది కూడా సరైన వైఖరి కాదేమో, సరైన వైఖరి కానే కాదు. తప్పు చేసిన చంద్రబాబుకు శిక్ష పడుతుందా లేదా, చంద్రబాబు తప్పు చేశాడా లేదా, అవి కోర్టులు నిర్ణయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వం కూడా పంపిన సమాచారం ఆధారంగా ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. కేసు ఇప్పుడు కోర్టుల ముందు ఉన్నది. ఈ మరింత దర్యాప్తు జరగాల్సి ఉన్నది. ఈ కోణాల నుంచి పరిశీలించకుండా కక్షపూరితంగా చేశారు. ఏదో ఒక కులాన్ని తొక్కేయాలని చూస్తున్నారు, ఏదో వేరే కులం వాళ్ళకి ఈ కులం వాళ్ళకి ఉన్న తగువ వల్ల చేస్తున్నారు. ఇలాగ సింప్లిస్టిక్ సూత్రీకరణలు కొంతమంది చేస్తుంటారు. కుహనా మేధావులు అంట కింద వాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. నిజానికి అది ఎవరు తప్పు చేసినా, అది ఏ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా, వైసీపీ వారు తప్పు చేసినా, తెలుగుదేశం వారు తప్పు చేసినా, ఏ ముఖ్యమంత్రులు తప్పు చేసినా, ఏదో ఒక రకమైన శిక్ష ఉండాల్సిందే. ఆ శిక్ష లేకపోతే సమాజంలో బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోతుంది, అంటే విచ్చలవిడితనం ప్రవేశిస్తుంది. అటువంటి పరిస్థితి ఏర్పడకుండా ప్రజలలో వివేచన మేల్కొంటుందని ఆశిద్దాం.